తిరుపతిలో శ్రీవారి లడ్డు వివాదంపై కూటమి నేతలు ఆందోళనకు దిగారు. నెయ్యి కల్తీపై నిరసన చేపట్టారు. జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు కూటమి నేతలు. మరోవైపు లడ్డు వివాదంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు కూటమి నేతలు. ఐవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన జగన్పై చర్యలు తీసుకోవాలని, వాస్తవాలు బయటకు రావాలంటున్న కిరణ్ రాయల్తో మా ప్రతినిధి రామోదర్ ఫేస్ టు ఫేస్. వారికి ప్రసాదానికి వినియోగించే నెయ్యి కల్తీపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తిరుపతిలో ఈరోజు జనసేన బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేయడమే కాకుండా ఏదైతే బీజేపీ నాయకులు జనసేన నాయకులు ఎస్పీకి కూడా కంప్లైంట్ చేశారు. ప్రస్తుతం మనం చూడవచ్చు కిరణ్ రాయలు ఎస్పీకి కంప్లైంట్ చేసి బయటకు వస్తున్నాడు. అతను ఒక చేతిలో లడ్డు ఏదైతే శ్రీవారి ప్రసాదమైన లడ్డు రొట్టెం చూపిస్తున్నాడు. ముఖ్యంగా శ్రీవారి ప్రసాదానికి వినియోగించే లడ్డు నెయ్యిని ఏఆర్ కంపెనీ జంతువుల నెయ్యి కలిపి పంపిణీ చేసిందని అంటున్నారు. దీంతోపాటు దీనికి సంబంధించి ఇటు వెంటనే దీనికి సంబంధించిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇంతకు మునిపే బీజేపీ జాతీయ రాష్ట్ర అధికార ప్రతినిధులైన భానుప్రకాష్ రెడ్డితో పాటు మిగతా నాయకులు కూడా ఎస్పీని కలిసి ఇదే విధంగా ఫిర్యాదు చేశారు. నగరంలోని గాంధీ బొమ్మ వద్ద కూడా జనసేన నాయకులు నిరసన తెలియజేశారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల పరిస్థితి కొనసాగుతుంది. మనకి ఈ విషయాల గురించి మాట్లాడడానికి కిరణ్ రాయలు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎలాంటి ఫిర్యాదు ఇచ్చారు? సార్, పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం అంటే వెంకటేశ్వర తర్వాత గుర్తొచ్చే లడ్డు నడి ఈ లడ్డు వడలు. దర్శనం చేసుకోకపోయినా లడ్డు నుండి చాలా భావించే భక్తులను గత ప్రభుత్వంలో ఇంత దారుణం జరిగింది. ఈరోజు భక్తులు ఎంతో భయాందోళన గురవుతున్నారు. ఎందుకంటే ఒక బీఫ్ ఆయిల్తో అలాగే ఒక పిగ్ ఆయిల్తో చేశారని చెప్పి జంతువుల మాంసాదాలతో ఆయిల్ చేసి ఇలా లడ్డు తయారై తినడంతో ఒక్కసారిగా భారతదేశం అంతా హిందువులందరూ కూడా ఒక్కసారి ఉలిక్కిపడ్డ దృశ్యం. దీన్ని సీరియస్గా తీసుకోవాలి. ఇలాంటి లడ్డు ఇరంత పుణ్యం ఎంత పుణ్యంగా భావిస్తాం, ఎంత పవిత్రంగా భావిస్తాం. ఇలాంటి లడ్డులో అలాంటి చేయడం దారుణం. నిజంగానే తిరుమలను పూర్తిగా అపవిత్రం చేశారు. కాబట్టి దీని మీద ఎవరైతే దీనికి ఎంత అధికారిగా ఉన్నారో, ఈవో ధర్మారెడ్డి కానివ్వండి, టీడీడీ చైర్మన్ ఇద్దరు చైర్మన్ రవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, వీళ్ళందరికీ బాస్ జగన్మోహన్ రెడ్డి మీద చీటింగ్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున ఎస్పీ గారిని కలిసి వినతిచ్చాం. నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన టెస్టింగ్స్లోనే ఈ ఫలితాలు వెలువడ్డాయి, మాకేం సంబంధం, కేవలం ఇది చంద్రబాబు నాయుడు ఆడుతున్న డైవర్షన్ పాలిటిక్స్, కూటమి ప్రభుత్వం చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ అని కూడా అంటున్నాడు. సార్, జూలై 12వ తారీఖు శాంపుల్స్ ఇచ్చాము. ఆయన అంటే ఎప్పటి నుంచి ట్యాంకర్లు ఉన్నాయి, ఆల్రెడీ కాంట్రాక్ట్ చేసుకున్నారు 7 రోజులకి ట్యాంకర్లన్నీ. ఆ ట్యాంకర్ల ఆయిల్ జూన్లో మీ ప్రభుత్వం రాగానే మాకు అనుమానం వేయడంతో జూలైలో ల్యాబ్ పంపించాం. దాని రిపోర్ట్ వచ్చింది, దాన్ని కూట ప్రభుత్వం అంటారు. ఆల్రెడీ ఆయిల్ అక్కడ ఉంది, అక్కడ ఆల్రెడీ మీ గీ తెచ్చుకోమన్నారు. మేము ఒకటే చెప్తున్నాం, గత ప్రభుత్వంలో 5వ తారీఖు ఒక టీడీడీ పార్లమెంట్ సభ్యులు కానివ్వండి, ఒక ఎండోమెడిసిన్ కమిషనర్ కానివ్వండి, ఒకటే చెప్పారు, ఈ ఆయిల్ ఈ గీ వాడద్దండి, దేశీ గీ వాడండి, 1300 రూపాయలు పడుతుంది, ఇది 350 రూపాయలు నాసి రకం, ఇది వాడకని చెప్తే కూడా పట్టించుకోకుండా వీళ్ళ కోట్ల రూపాయలు కక్కుర్తిపడి చేశారు సంగతి ఈరోజు దేశం తెలిసింది. కాబట్టి ఒకటే చెప్తున్నాం, విచారణ జరుగుతుంది, ఖచ్చితంగా అయితే అరెస్ట్ చేసి చీటింగ్ కేసు పెట్టి అరెస్ట్ చేయాలి, ఎందుకంటే ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారు వీళ్ళు. భక్తుల మనోభిప్రాయాలు దెబ్బతినే విధంగా చంద్రబాబు ఈ విషయాన్ని బయటకు చెప్పడం చాలా బాధాకరం అని కూడా అన్నాడు. భక్తులు ఎంతమంది బాధపడతారో ఈ విధంగా జరిగిందని తెలిస్తే అంటున్నాడు కదా. ఇందాక చూసామండి బొచ్చాగర్లో మాట్లాడుతున్నాం, ఒకటే చెప్తాను మేము, భక్తులు తెలియాలి కదా ఏం జరిగిందో, తెలియాలి కదా ఈ ప్రభుత్వంలో వీళ్ళు డబ్బులు కక్కుర్తిపడి అంటే వీళ్ళు ఎలాగ అన్నమతే ప్రచారానికి ఎంకరేజ్ చేస్తారో. హిందువులు అంటే చిన్న చూపు, గతంలో చూసాం గుళ్ళపైన దాళ్ళు, రథాలు కాల్చేయడాలు, పవిత్ర పుణ్య తిరుమలలోనే ఇట్లాంటివి చేశారంటే ఎంత బాధాకరం అండి. నిజంగా మేము అందరం కూడా ప్రసాదాన్ని భావించే ముందు ప్రసాదం తింటాం అందరం కూడా, ఎందుకు కొన్ని 1000 మంది 100,000 మంది రోజు తింటుంటారు. దీని మీద సీరియస్గా తీసుకోవాలని కూడా కంప్లైంట్ అరెస్ట్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నామండి. మొత్తం మీద ఏదైతే జనసేన బీజేపీ నాయకులు చెప్తున్న దాని ప్రకారం ఖచ్చితంగా ఇందుకు కారణమైన పాలక మండలి సభ్యులతో పాటు వారిని నియమించిన సీఎం జగన్మోహన్ రెడ్డి పైన చీటింగ్ కేసు పెట్టాము, అదేవిధంగా వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు తమ ఆందోళన ఏదైతే ఇక మరింతగా ముందుకు పోతుంది, స్వామివారికి స్వామివారి భక్తులకు ద్రోహం చేసే విధంగా చర్యలు చేపట్టిన గత ప్రభుత్వ పాలకులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి ఎస్పీ కార్యాలయం నుంచి.